అర్హులైన నిరుపేద కళాకారులకు వేతనం ఇవ్వాలని వేములవాడ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా టీజేఎస్సీకి అనుబంధంగా కళాకారులు జేఎస్సీ ఏర్పడి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఎన్నో వ్యయ ప్రయాసాలకు గురై మా పాత్రను మేము నిర్వహిస్తున్నామని మేము చేసిన కార్యక్రమాలకు మన ముఖ్యమంత్రి ఆకర్షితులై మమ్ములను అభినందించిన సందర్భాలు చాలా ఉన్నాయని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కళాకారులను ఆదుకోవాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కొందరికి ఉపాధి కల్పించారు. కానీ అసలైన కళాకారులకు న్యాయం జరగకుండా అనర్హులను అందలమెక్కించారు. ఇప్పటికైనా అర్హులైన నిరుపేద కళాకారులను గుర్తించి నెల ఒక్కింటికి 10,000 రూపాయల అక్షరాల 10,000 రూపాయలను వేతనంగా ఇస్తూ వారి జీవితాలను ఆదుకోవాలని కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కళాకారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎల్లా పోచెట్టి చైర్మన్, టీజేఏసీ కళాకారుల కమిటీ వారాల దేవయ్య, బొడ్డు రాములు, మానువాడ లక్ష్మీనారాయణ, కనపర్తి హనుమన్లు, మిద్దె వినీత్, కీసరి నరసింగం, వెంపటి సంతోష్ కుమార్, గరిగంటి చంద్రయ్య, ఇంద్రాల మోహన్, మామిండ్ల సత్యయ్య, అన్నారపు హరీష్, పట్నం లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు. గౌరవ తహసీల్దార్ గారు వారికి కళాకారుల పక్షాన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మీ అమూల్యమైన కోరికలన్నీ తప్పకుండా నెరవేర్చుతానని హామీ ఇవ్వడం జరిగింది. మరియు వారికి మరియు కళాకారుల పక్షాన హృదయపూర్వక కళాభివందనం తెలియజేస్తూ మరి 2001 నుంచి ప్రారంభం జేఏసీ నడుపుతూ మరి అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ కళాకారులు మరియు వారికి జీవనవృత్తి కరువైంది. మరి మా యందు దయచేసి గౌరవనీయులు పెద్దలు ప్రీతమ ముఖ్యమంత్రి గారు వారు కళాకారుల పట్ల చొరవ తీసుకుని మా చిన్న కోరికలను మన్నించి మా కళాకారులకు ఉపాధి కల్పించి ఆదుకోగలరని కోరుచున్నాం. స్థానిక కళాకారుల పక్షాన మరి కుమారావు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందులో చాలా మంది పేద కళాకారులు ఉన్నారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ లేదా గౌరవ వేతనం కానీ వారికి ఇతోధికంగా సాయం చేయాలని ప్రభుత్వానికి వినతి పంపాలని మేము ఎంఆర్ఓ గారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. ఎంఆర్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ